కడప జిల్లాను రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి అన్నారు. దీనికోసం అధికారులు నిర్విరామంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ప్రభుత్వ శాఖ అధికారుల సమీక్షా స్థాయి సమావేశంలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి మాట్లాడారు. మైదుకూరు నియోజకవర్గంలో వరి పంట విస్తీర్ణం ఎక్కువని రైతులను ఆదుకోవాల్సిన అవసరం అధికారులకు ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలను చివరి అర్హుని వరకు అందించేందుకు కృషి చేయాలన్నారు. మిగతా జిల్లాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఈ జిల్లాను ఆదర్శప్రాయంగా మిగతా జిల్లాలు తీసుకోవాలంటే కదా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి దానికి అన్ని రకాల చేయూతలు ఇచ్చి మరి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల వద్దకు చేరేలా ప్రజల ముంగిట వచ్చేలా మరి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దానికి అనుగుణంగానే మనమంతా కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలసీలు ఎన్నైనా ప్రభుత్వం పెడుతుంది. మేము శాసనసభ్యులుగా కానీ మంత్రులుగా కానీ శాసనం చేసేవాళ్ళే కానీ మరి ఇంప్లిమెంటేషన్ అంతా కూడా నూటికి 100% మీ మీదనే ఆధారపడిందని చెప్పి నేను మనం చేస్తాం. మంచి ఇరిగేషన్ పొటెన్షియల్ని అదేవిధంగా ఆర్థిక చర్య కూడా ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. మరి అదేవిధంగా నాకు తెలిసి మరి వరి పండించే ప్రాంతం కడప జిల్లాలో కాదు, నాకు తెలిసి రాయలసీమ నుండి ఏ నియోజకవర్గంలో కూడా దాదాపు 60,000 ఎకరాలు వ్యారీ పెరిగింది.